ఇప్పుడు వచ్చేసి షేడ్ నెట్ లో వచ్చేసి 3 క్వాలిటీస్ చూస్తున్నామండి అంటే కొంచెం లో రేంజ్ లో కావాలనుకుంటే లో రేంజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి లేదు కొంచెం ప్రీమియం క్వాలిటీ లో హై రేంజ్ లో కావాలనుకున్నా సరే హై రేంజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందన్నమాట రైతులు ఇట్లా ధాన్యం సేవ్ చేసుకోవడానికి వర్షం నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడానికి కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుందన్నమాట మేడం మెయిన్లీ మేజర్ గా ఇవి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి యూస్ చేస్తారు ఓకే అనదర్ ఫార్మర్స్ యూస్ చేస్తారు తర్వాత నర్సరీ వాటికి కూడా యూస్ అవుతాయి గార్డెనింగ్ చేసుకునేటప్పుడు కూడా అది ఎండ్ అది పడకండి ఇవి సేఫ్టీగా యూస్ చేసుకుంటారన్నమాట మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఏంటంటే ప్రతి వాటికి యూస్ చేసుకోవచ్చండి కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఎవ్రీ ప్రతి పర్పస్ కి ఇలాంటి యూస్ అవుతాయి वेलकम बैक टू अवर चैनल वीडियो में नेन सिकिंद्राबाद वारसीगूड एक्स रोड्स दर आजिट भूलक्ष्मी टेंपल दर ग्लोरी प्रज्वला तारपाल शॉप कंडी वील दर वे शेड नेट्स कवर्स अलगे कोकोनट थ्रेड्स अवेलेबल एंड इवेंटे कोत्तगा कंस्ट्रक्शन चेसुकुने वाल्लकी फार्मर्स की अलगे गार्डनिंग चेसुकुने वाल्लकी बागा यूज अवुतायन्नमाट सो वील दर वे होलसेल सिंगल पीस ला आलस्य पूर्ति इनफर्मेशन तेलुसुकुंदाम మంత పాటు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రదీప్ గారు ఉన్నారు నమస్తే సర్ నమస్తే మేడం మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి మా దగ్గర మెయిన్ గా షేడ్ నెట్స్ తర్వాత టార్పాలిన్స్ కోకోనట్ థ్రెడ్స్ ఇంకా వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ టార్పాలిన్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ఫస్ట్ షేడ్ నెట్స్ ఓకే మేడం మన దగ్గర వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి షేడ్ నెట్స్ ఓకే ఇదమ్మా 50% అన్నట్టు 50% అంటే ఇట్లా థిక్నెస్ ని కొలుస్తాం ఇట్లా హోల్స్ లాగా ఉన్నాయి ఎక్కువ హోల్స్ ఉన్నాయి 50% అండ్ సెకండ్ వన్ ఇది 75% థిక్నెస్ ఓకే దాంతో కంపారిషన్ కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలి అనుకుంటే ఈ టైప్ లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి 90% మేడం ఇది 90% థిక్నెస్ లో ఉంటది సర్ ఇవి షీట్స్ ఎలా ఎలా పర్చేస్ చేసుకోవాలంటే మీటర్స్ ఆ లేకపోతే బండిల్ లాగా పర్చేస్ చేసుకోవాలా ఫీట్ లాగా ఇది మొత్తం ఒక బండిల్ మేడం ఒక బండిల్ వచ్చేసి మనకు 10 by 150 feet ఉంటదన్నమాట ఒక్కొక్కసారి ఎందుకంటే దీని యూజ్ పర్పస్ అట్లా ఉంటుంది సో ఏది తీసుకున్నా కూడా మీకు సేమ్ మీటర్స్ సేమ్ లెంగ్త్ అంత సేమ్ ఉంటాయి ఓకే కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఇది 50% అన్నారు కదా 50% తీసుకుంటే మనకు వచ్చేసి 1300 వరకు వస్తది ఓకే హోల్సేల్ ప్రైస్ అన్నమాట వేరే దగ్గర అయితే మనకు బల్క్ తీసుకుంటనే ఇస్తారు మనం అట్లా లేదు మనం సింగిల్ పీస్ అయినా గానీ సేమ్ 1300 కు వస్తది ఓకే ఇది ఎంత పడుతుంది సర్ కాస్ట్ ఇది 75% థిక్నెస్ సెకండ్ వన్ ఓకే ఇదేమో 2100 రూపాయస్ కు వస్తది 2100 రూపాయస్ అండ్ ఇది 90% థిక్నెస్ ఇదేమో 3100 రూపాయస్ కు వస్తది ఓకే ఫర్ సింగిల్ మొత్తం కేస్ ఇప్పుడు వచ్చేసి షేడ్ నెట్ లో వచ్చేసి 3 క్వాలిటీస్ చూస్తున్నామండి అంటే కొంచెం లో రేంజ్ లో కావాలనుకుంటే లో రేంజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి లేదు కొంచెం ప్రీమియం క్వాలిటీ లో హై రేంజ్ లో కావాలనుకున్నా సరే హై రేంజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందన్నమాట మీరు ఇలాగ బండిల్ లాగా పర్చేస్ చేసుకోవాలి అన్ని కూడా ఈక్వల్ హైట్ ఈక్వల్ లెంగ్త్ లో అవైలబుల్ గా ఉంటాయి సర్ ఇవి వేటికి యూస్ చేస్తారు మేడం మెయిన్లీ మేజర్ గా ఇవి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి యూస్ చేస్తారు ఓకే అనదర్ ఫార్మర్స్ యూస్ చేస్తారు తర్వాత నర్సరీ వాట్ కూడా యూస్ అవుతాయి గార్డెనింగ్ చేసుకునేటప్పుడు కూడా అది ఎండ్ అది పడకండి ఇవి సేఫ్టీగా యూస్ చేసుకుంటారన్నమాట మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కూడా డస్ట్ అది బయటికి రాకుండా కూడా యూస్ చేస్తారు సర్ నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు మేడం నెక్స్ట్ మనం టార్పాలిన్ చూపిస్తాం మీకు ఓకే ఇది బ్లూ టార్పాలిన్ ఇవి 2 టైప్స్ ఉంటాయి ఫుల్ లెంగ్త్ అని జీరో లెంగ్త్ అని ఇదేమో మనకు ఫుల్ లెంగ్త్ మేడం ఫుల్ లెంగ్త్ లో 2 ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయి మీకు 2 చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ గా ఓకే ఇది 18 x 15 సైజ్ ఇదేమో 18 x 24 ఓకే ఇది కొంచెం పెద్దగా ఉంటది 24 ది కాస్ట్ ఎంత పడుతుందండి మేడం ఇది 1 పీస్ వచ్చేసి 2 కేజెస్ ఉండొచ్చు వెయిట్ ఓకే ఇది 300 to 325 దాకా వస్తది తర్వాత ఇది మేడం ఇది 3 కేజెస్ ఉంటది 450 to 475 రూపాయస్ వరకు వస్తది ఓకే ఇవి ఏంటంటే కేజెస్ లాగా పర్చేస్ చేసుకోవాలి కాబట్టి కేజీ వైస్ ఉంటుందండి ఇవి 2 నుంచి 3 వరకు కేజెస్ వస్తాయి ఇది 4 కేజెస్ అలా ఉంటుందన్నమాట ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీకు కావాల్సిన సైజును కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవేంటంటే గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి బాగా యూస్ అవుతాయండి అండ్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇలాంటి యూస్ చేసుకుంటారు అండ్ ఇందులో కూడా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి బ్లాక్ కలర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇందులోని ఇంకేమైనా వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయా మేడం ఇందులో ఇంకొకటి ఉంది ఇదేమో 0 సైజ్ అంటారు దీన్ని
ఓకే ఇంత ముందు అంత బొలుస్తే కట్ 2 ఫీట్స్ తక్కువ ఉంటాయి 2 3 ఫీట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట ఓకే ఇది కొంచెం ప్రైస్ కూడా లో కాస్ట్ ఉంటది దానితో బొలుస్తే ఓకే అండ్ ఇది కాస్ట్ ఎంత ఉంటాయండి ఇది చాలా తక్కువ ఉంటది మేడం దానితో బొలుస్తే ఇది 200 నుంచి 250 వరకు ఉంటది ఓకే 300 నుంచి 350 వరకు ఉంటది మేడం ఓకే కొంచెం లో ప్రైస్ లో కావాలనుకుంటే ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ సైజ్ కూడా కొంచెం చిన్నది ఉంటుందన్నమాట ఇవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ చూపిస్తున్నారు మేడం నెక్స్ట్ బ్లాక్ టార్పర్ అనేది కొంచెం మందం ఉంటది ఓకే ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి మేడం లెంగ్త్ టైప్స్ లో ఓకే ఇవి వేటికి యూస్ చేస్తారండి ఇవి ఎక్కువగా ఫార్మర్స్ యూస్ చేస్తారు రైతులు ఓకే రైతులు ఇట్లా ధాన్యం సేవ్ చేసుకోవడానికి వర్షం నుంచి ఇట్లా ప్రొటెక్షన్ చేసుకోవడానికి యూస్ చేస్తారన్నమాట ఇవి కాస్ట్ ఎంత పడుతుందండి మేడం ఇది 250 జిఎస్ఎం ఉంటది ఇది 1200 రూపాయస్ కొస్తది 1200 ఇది ఇదేమో 300 జిఎస్ఎం మేడం ఇది 1600 రూపాయలకు వస్తది ఓకే జిఎస్ఎం అంటే ఏంటండి అసలు జిఎస్ఎం అంటే మనకు అర్థమేలాగా మందంను కొలుస్తారన్నమాట గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని దీని థిక్నెస్ ఉంటది కదా థిక్నెస్ కొలవడానికి జిఎస్ఎం అని అంటారు అండ్ ఇవి ఏ సైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయండి ఇవి 18 ఇంటూ 30 ఉంటాయి మేడం రెండు సేమే ఉంటాయి లెంగ్త్ వెయిట్ మొత్తం డిఫరెంట్ ఏమంటే ఇదిలో 250 జిఎస్ఎం కదా ఇది కొంచెం లో క్వాలిటీలో కొంచెం మందం తక్కువ ఉంటుంది ఇదేమో 300 ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఏ ప్రొడక్ట్ చూపిస్తున్నారు మేడం మనం నెక్స్ట్ టెంకాయ తాడంట వీటిని కోకోనట్ థ్రెడ్స్ yes ma'am ఏమో ఇందులో 30 ఉంటాయి 30 థ్రెడ్స్ ఉంటాయి ఓకే ఇది ఒకటే రేట్ గా 65 రూపాయస్ కు వచ్చేస్తది మేడం ఓకే ఇలా బండిల్ ఉంటుందండి 30 పీసెస్ అవైలబుల్ గా ఉంటాయి 30 థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట కాస్ట్ వచ్చేసి 65 రూపాయస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు అండ్ ఇందులో 100 ఉంటాయి ఓకే కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా 100 పీసెస్ బండిల్ లాగా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చూస్తున్నాము ఇది కూడా 260 రూపాయస్ మేడం ఇందులో కూడా 100 వరకు ఉంటాయి ఓకే ఇవి ఏంటంటే ప్రతి వాటికి యూస్ చేసుకోవచ్చండి కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఎవ్రీ ప్రతి పర్పస్కి ఇలాంటి యూజ్ అవుతాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది సార్ ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే రాణిగంజ్ బేగం బజార్లో కూడా అవైలబుల్గా ఉంటాయి మరి వాటికి మీకు డిఫరెన్స్ ఏంటంటే స్పెషల్ ఏంటి వాటికి మాకు ఏం డిఫరెంట్ అంటే మేడం అక్కడ వాళ్ళు ఎక్కువ బ్రాండ్ నేమ్ ఫిక్స్ అయిపోయింది అన్నమాట ఇక్కడ దొరుకుతాయి ఐటమ్స్ అని చెప్పి ఓకే సో మనకు వాళ్ళకి ఏం డిఫరెంట్ అంటే వాళ్ళు ఇంకా బ్రాండ్ నేమ్ యూజ్ చేసుకొని కొంచెం ఎక్కువ ప్రైస్కి సేల్ చేస్తారన్నమాట మనం ఇక్కడ వాటితో కంపేర్ చేస్తే కొంచెం చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేసేస్తాం ఓకే సార్ అండ్ ఫైనల్గా ఒకసారి మీ షాప్ అడ్రస్ మాల్స్కి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే మ్యామ్ షూర్ సికింద్రాబాద్ వారసవాడ చౌరస్తా నుంచి ముందుకొస్తే భూలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది షాప్ పేరు గ్లోరీ ప్రజ్వల తార్పాలిన షాప్ భూలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది వారసవాడ చౌరస్తాకి వచ్చి భూలక్ష్మి టెంపుల్ అంటే ఎవరైనా చెప్పేస్తారు అక్కడికి వచ్చి గ్లోరీ ప్రజ్వల అని కనిపిస్తుంది మీకు బోర్డు ఓకే సార్ లేదంటే ఈ నెంబర్ కాల్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము సింగిల్ పీస్ అయినా హోల్సేల్కి ఇస్తాం మీరు ఎక్కడున్న ఏపీటీఎస్లో మేము కొరియర్ చేసేస్తాం సో సార్ థ్యాంక్ యూ సార్ మాస్కు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ సో చూసారు కదండి ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయో మీకు ఇవేమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఫార్మర్స్కి అలాగే గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల కవర్స్ కానివ్వండి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒకసారి పర్చేసింగ్ డీటెయిల్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చేయాలి ఆ తర్వాత కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కస్టమర్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు హోల్సేల్లో బల్క్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు రిటైల్లో సింగిల్ పీస్ లాగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ